వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికిస్తున్నారు పొగాకు రైతులు. అయినా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పొగాకు పంట ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఉరిగిందేం లేదు. గత ఏడాది తగ్గిన ధరల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి పంట విస్తీర్ణం తగ్గించారు అన్నదాతలు. అయితే వచ్చిన దిగుబడుల్లో గ్రేడ్ వన్ పొగాకుకు ధరలు ఆశాజనకంగానే ఉన్నా రెండో గ్రేడుకు అనుకున్నంత ధరలు రావడం లేదు. అంతేకాకుండా వీటి కొనుగోళ్లకు కూడా ఆసక్తి చూపడం లేదు కంపెనీలు. ప్రభుత్వమే స్పందించి సమాఖ్యను రంగంలోకి దించి కొనుగోలు చేస్తే వ్యాపారుల్లో పోటీ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు ప్రకాశం జిల్లా పొగాకు రైతులు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలు ముద్రించినా ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతోంది. పొగాకు దాని అనుబంధ ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా పొగాకు పంటపై కూడా అలాంటి డిమాండ్ ఉంది. అయితే ఆ డిమాండ్కు తగిన ఆదాయం మాత్రం రైతులకు కలగడం లేదు. మన రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో పొగాకు పంటను సాగు చేస్తారు. ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా పొగాకు సాగవుతుందని లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నా రైతులు ఎప్పట్లాగే గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడానికి ప్రభుత్వ నిరాసక్తతో పాటు కంపెనీల గుత్తాధిపత్యమే కారణమవుతోంది. పొగాకు పంట వేలం కేంద్రాలకు చేరిన తరువాత జరిగే క్రీడలో రైతులు పావులుగా మిగిలిపోతున్నారు. ఐటీసీ సంస్థే అత్యధికంగా రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తుంది. ఐటీసీతో పాటు మిగతా సంస్థలకు పొగాకు కొనుగోళ్లకు అనుమతి ఇవ్వడం లేదా అన్నది కూడా ఐటీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ఏడాది పొగాకు పంట సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. దక్షిణాదిలో ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలోని 14 పొగాకు వేలం కేంద్రాల పరిధిలో 84 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతినివ్వగా 55 మిలియన్ కిలోలకు మించి దిగుబడొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో మేలు రకం 25%, లో గ్రేడ్ 30%, మీడియం గ్రేడ్ 40% వరకు ఉన్నట్టు బోర్డు అధికారుల అంచనాగా ఉంది. ప్రకాశం జిల్లాలోని పొదిలి, కరిగిరి, వెల్లంపల్లి కేంద్రాలతో పాటు నెల్లూరు జిల్లాలోని 2 కేంద్రాల పరిధిలోనూ పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు 15 మార్చి నుంచి ప్రారంభమయ్యాయి. పంట ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో వెల్లంపల్లి, పొదిలిలో ఉన్న 2 వేలం కేంద్రాలలో ఒక్కో వేలం కేంద్రాన్ని మాత్రమే తెరిచి రెండింటి పరిధిలోని పంటను ఒకచోట విక్రయించేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోళ్లు ఆశాజనకంగానే ప్రారంభమయ్యాయి. గరిష్ట ధర కిలోకు 160 రూపాయలతో మొదలైంది. ప్రధానమైన ఐటీసీ, జీపీఐ వంటి కంపెనీలు గరిష్ట ధర కిలోకు 160 రూపాయలు కొనసాగిస్తుండగా కొంతమంది ఎగుమతిదారులు, డీలర్లు తమ అవసరాలకు అనుగుణంగా కాస్తంత ధర పెంచుతున్నారు. అయితే మేలు రకం పొగాకుకు లభిస్తున్న ధరలు రైతులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ మీడియం గ్రేడ్ల కొనుగోలు అంతంత మాత్రంగా ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పంట దిగుబడి తగ్గింది, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పంట దిగుబడి తగ్గటం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు పొగాకు ప్యాసింగ్ మొదలై కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ప్యాసింగ్లో ఒంగోలుకు సంబంధించి దాదాపు 50-60-70 బేళ్లు రిటర్న్ చేసి నిరాకరించినట్టు, కొనుగోలుకి నాణ్యతలు తక్కువ ఉందనే కారణంతో వార్తలు వస్తూ ఉన్నాయి. సరాసరిన 150 రూపాయలు దగ్గర దగ్గర సరాసరి ధర అందినట్లుగా 162 అయ్యేస్తూ అట్లాగే 90 రూపాయలు కూడా తక్కువ దిగువ ఉన్న 90 రూపాయలు కూడా కొనుగోలు చేసేట్టు వార్తలు వస్తున్నాయి. మరి తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు ఉండి, కరువు పరిస్థితులు ఉండి అధిక ఖర్చులకి పెట్టుబడి పెట్టి దిగుబడి తగ్గిన ఈ నేపథ్యంలో ఈ రేట్లు పొగాకు రైతులు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వ్యాపారస్తులని మీద ఒత్తిడిని పెంచి ధర వాస్తవ ధర రైతులకు గిట్టుబాటు అయ్యే ధర ఇప్పించడానికి బోర్డు ఉన్నతాధికారులు అట్లాగే పాలక వర్గం ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతాంగం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏడాది పండిన పంటలో మీడియం గ్రేడ్ అధికంగా ఉండగా దాని కొనుగోలుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వేలంలో పాల్గొంటున్న కంపెనీల సంఖ్య కూడా తక్కువగా ఉంటుండడం అందుకు కారణమైంది. వేలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని పరిశీలిస్తే మీడియం గ్రేడ్ల కొనుగోళ్లు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వారం రోజులుగా ఈ గ్రేడ్లకు లభిస్తున్న ధరలు క్రమంగా తగ్గడమే కాక F4 రకం బీళ్లు పలుచోట్ల నో బిడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దక్షిణాది ప్రాంతంలోని 12 పొగాకు వేలం కేంద్రాలలో
సుమారు 3 మిలియన్ కిలోల పంట కొనుగోలు జరిగింది. సగటున కిలోకు 156 రూపాయల వరకు ధర లభించింది. కొనుగోలు చేసిన మొత్తంలో 230 మిలియన్ కిలోల మేర మేలు రకం ఉండడం, ఈ రకానికి కిలోకు 160 రూపాయలకు పైగా ధర లభిస్తుండటంతో సగటు ధర ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ మీడియం గ్రేడ్ల పొగాకు సుమారు 0.70 మిలియన్ కిలోల వరకు కొనుగోలు చేయగా సగటున కిలోకు 149 రూపాయల ధర లభించింది. లో గ్రేడ్ బేళ్ల కొనుగోలు నామమాత్రంగానే జరిగాయి. వేలంలో మేలు రకం బేళ్ల కొనుగోలుపై కనబరుస్తున్న ఆసక్తిని వ్యాపారులు మీడియం రకంపై చూపించడం లేదు. సాధారణంగా F3 F4 రకం పంటను మీడియం రకంగా భావిస్తారు. అలాంటి పొగాకు రోజువారీ అమ్మకాల కోసం ఆయా వేలం కేంద్రాలకు 25% వరకు వస్తుండగా ఆ మేరకు దాని కొనుగోలుకు వ్యాపారులు సుముఖత చూపడం లేదు. F3 రకం బేళ్లకు కిలోకు 145 నుంచి 150 రూపాయల వరకు ధర ఇస్తుండగా F4 రకం బేళ్లను కొనేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ఎక్కడ నోబిడ్డైన బేళ్లుంటే అవి ఖచ్చితంగా F4 రకమే ఉంటున్నాయి. అధిక భాగం కొనుగోలు చేసే ITC మీడియం గ్రేడ్లపై ఇంకా దృష్టి పెట్టలేదు. అసలు కొనుగోలుపైనే ఆ కంపెనీ ప్రతినిధులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక మీడియం రకం ఎక్కువగా కొనుగోలు చేసే GPA కంపెనీ గతం కన్నా పరిమాణం తగ్గించింది. ఈ కంపెనీ ఆర్డర్లు ఇచ్చే అంతర్జాతీయ కంపెనీ ఫిలిప్ మోరిస్ నుంచి అంత సానుకూలత కనిపించక కొనుగోలు తగ్గించినట్టు తెలుస్తోంది. ఇక మేలు రకం గ్రేడ్లను కాస్తంత పోటీపడికుంటున్న ఎగుమతిదారులైన కంపెనీలు, డీలర్లు కూడా మీడియం గ్రేడ్ల వైపు అంతగా చూడడం లేదు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో మేలు రకం పంట కూడా క్రమంగా మీడియం గ్రేడ్గా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మీడియం గ్రేడ్లకు మంచి ధరలు లభిస్తేనే తప్ప ఈ ఏడాది పొగాకు రైతులు ఊరట చెందే అవకాశం లేదు. ఆ వైపుగా బోర్డు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 150 రూపాయలకి 151 రూపాయలకి కొంటున్నారు. ఈ కొనేటువంటి 151 రూపాయలు వాళ్ళ ఖర్చులకి చాలు. కూలీలు, అట్లనే రవాణా ఖర్చులు, అట్లనే పంట ఖర్చులు అన్నీ చూసుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కనీసం 165 రూపాయలన్నా ఇస్తే కొంతవరకు వెసులుబాటుగా ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రైతాంగానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సగటున రేటు 90 ఎకరాకి 90 వేలు దగ్గరదాపు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఖర్చులతో వాళ్ళకి పంటకి 4 క్వింటాలు నెంబర్ వస్తే, 3 క్వింటాలు 4 క్వింటాలు మాడాకు వస్తే వాళ్ళకి గిట్టుబాటు ధర రాదు. అందుకని సగటును 160 రూపాయలకు తగ్గకుండా సగటు ధర ఇస్తే బాగుంటుంది. ప్రతి ఏటా రైతుల నుండి బోర్డు వసూలు చేస్తున్న అపరాధ సొమ్ము 150 కోట్లు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం బోర్డు ఆ నిధులను ఉపయోగించడం లేదు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లించకపోతే పొగాకు బోర్డు రైతుల నుండి వసూలు చేసిన నిధిని రైతుల సహకార సమాఖ్యకు చెల్లించి సమాఖ్య ద్వారా కొనుగోలు చేయాల్సింది. సమాఖ్యను రంగంలోకి దించి కొనుగోలు చేస్తే వ్యాపారుల్లో పోటీ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ బోర్డు ఆ దిశగా ప్రయత్నం చేయటం లేదు. పొగాకు బోర్డు రైతుల శ్రేయస్సు కన్నా వ్యాపారుల శ్రేయస్సుగా పనిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. అన్నపూర్ణ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అన్నపూర్ణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లో నూతన హైబ్రిడ్ జొన్న రకాల్ని రైతుల చేత ప్రయోగాత్మకంగా సాగు చేయించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. దిగుబడులు ఆశాజనకంగా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉండటంతో ఇటు శాస్త్రవేత్తలు అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నూతన రకాలు వచ్చే ఏడాది రైతులకు కిట్ల రూపంలో అందించనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, తక్కువ ఎరువులతో సులభంగా నికర ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటల్లో జొన్న పంటను ప్రథమంగా చెప్పొచ్చు. వరి తర్వాత రబీలో సాధారణంగా మినుము, మొక్కజొన్నను సాగు చేయడం పరిపాటి. అయితే మినుముకు ఆశిస్తున్న పల్లాకు తెగులుకు తోడుగా కొత్తగా తలమాడు తెగులు వ్యాపించడంతో మినుము రైతులు పూర్తిగా నష్టపోయారు. మరోవైపు మొక్కజొన్నను సాగు చేద్దామంటే మొక్కజొన్నకు ఆశిస్తున్న వివిధ రకాల తెగుళ్లు రైతులకు లాభాలకు బదులు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ తరుణంలో జొన్న పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఖరీఫ్ తర్వాత వేసే రబీలో జొన్నను సాగు చేయాల్సిందిగా రైతులకు సూచిస్తున్నారు. వరి మాగాణిల్లో వేసే జొన్న కోసం ప్రత్యేకంగా 10 రకాల హైబ్రిడ్లను కనుగొన్నారు. వీటన్నింటినీ గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లోని అనంతవరం గ్రామంలో
ఒకే చోట ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ప్రస్తుతం పైరు ఏపుగా పెరిగి కోతలకు సిద్ధంగా ఉంది. తాము చేసిన ప్రయోగ ఫలితాలను చూసేందుకు జొన్న పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల బృందం అనంతవరం గ్రామానికి చేరుకుని జొన్న పైరును పరిశీలించారు. వీటిలో NJ 2446 రకం దాదాపు 9 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. దీన్ని సాధారణంగా చొప్పను ఎక్కువగా ఇష్టపడే రైతులు దీన్ని సాగు చేస్తుంటారు. అయితే ఏమాత్రం గాలిదుమారం ఏర్పడినా పంట నేలవాలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటుగా CSH 43, 14, 30, 16, 25 రకాలను మహాలక్ష్మి గోల్డ్, హైటెక్ 3206, NJ 2647 హైబ్రిడ్ రకాలను ఒకే చోట ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వీటిలో ముఖ్యంగా CSH 14, 30 రకాలు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని అందించే విధంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 2 రకాలను 50 మంది రైతులకు ఉచితంగా విత్తనాలను అందించి ప్రయోగాత్మకంగా సాగు చేయించామని ప్రస్తుతం దిగుబడి బాగా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యమవుతున్న తరుణంలో రబీలో జొన్న తక్కువ కాలంలోనే ఈ 2 రకాలు చేతికి అంది వస్తాయని తెలియజేశారు. అనంతవరంలో ఈ జొన్న హైబ్రిడ్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా దిగుబడి వస్తుంది అనే దాని మీద మేము ఇక్కడ 10 రకాలు ఇక్కడ శ్రీధర్ గారి పొలంలో మనం వేసి ఉన్నాము. వీటిలో ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే CSH 14, CSH 30 ఇవి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి హైబ్రిడ్స్. ఇవి దిగుబడి బాగా వస్తాయి, 90 నుంచి 100 రోజుల్లోపు మనం రబీలో వేసుకుంటే కనుక వస్తుంది. అట్లాగే CSH 16, 25 అనే 2 హైబ్రిడ్స్ కూడా ఉన్నవి. అవి 100 నుంచి 110 రోజుల్లో వస్తాయి. అవి కూడా దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. ఈ కంట్రోల్తో చూస్తే హైటెక్ కానీ మహాలక్ష్మి వాటితో కనుక పోలిస్తే ఇవి కంకి సైజు కానీ మొక్క దిగుబడి కానీ గెందు దిగుబడి కానీ బాగా ఎక్కువగా వస్తుందండి. ఈ రైతులు కూడా ఇవి బాగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇవి కావాలంటే మేము నెక్స్ట్ ఇయర్ రైతులకు మేము విత్తనాలు సరఫరా చేస్తాము. ఇవి ఇలా ఉంటే మరో 2 హైబ్రిడ్ రకాలైన CSH 16, 25 రకాలు చీడపీడల్లో తట్టుకుని ఎక్కువ దిగుబడిని అందించనున్నట్టు తెలియజేశారు. వచ్చే ఏడాది మరిన్ని హైబ్రిడ్ రకాలను రైతులకు అందించనున్నామని, ఇందుకోసం బాపట్లలోనే జొన్న పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జొన్న పరిశోధనా కేంద్రం నుండి తయారు చేసిన ఈ హైబ్రిడ్ రకాలు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగతా హైబ్రిడ్ రకాలతో పోలిస్తే తెనాలి ప్రాంతంలో ఈ రకం మంచి ఫలితాలను సాధించింది. ఇప్పటి వరకు 2వ పంటగా మినుము, మొక్కజొన్న వరకే పరిమితమైన తెనాలి ప్రాంతంలోని రైతులకు జొన్నను దీర్ఘకాలంగా కొనసాగించాలన్న తలంపుతో ఈ విత్తనాన్ని తయారు చేశారు. 27A అనే ఆడమొక్కను, C 43 అనే మగ మొక్కను సంకరపరచగా ఈ CSH 16 రకం ఏర్పడింది. ఈ మొక్క సుమారు 6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నాటిన 67 రోజులకే పూతకొచ్చి 110 రోజుల్లో కోతకొస్తుంది. దీని కంకి పొడవుగా ఉంటుంది. దీని గింజ పెద్దదిగా ఉండి మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకం CSH 9 కంటే దాదాపు 10% అధిక దిగుబడిస్తుందని అఖిల భారత జొన్న పరిశోధన సమన్వయ పథకం పరిశీలనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు ఏంటంటే ఎక్కువ హైట్ పెరగకుండా చొప్ప పెద్ద అవసరం లేదు కాబట్టి చొప్పతో పని లేకుండా కంకి బాగా ముద్దగా మొక్క పడకుండా ఉండే రకాలను అడుగుతున్నారు కాబట్టి మా పరిశోధన ఆ దిశగా చేస్తున్నాము. దాంట్లో భాగంగా కొన్ని హైబ్రిడ్స్ అనేవి ఛానల్లో ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి అవి వస్తాయి. అవి కూడా ఇంచుమించు చాలా తక్కువ దిగుబడి, తక్కువ హైట్ కలిగి మంచి దిగుబడి ఇస్తాయి. ఇప్పుడు రైతుల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి మహాలక్ష్మి గోల్డ్ కానీ, హైటెక్ కానీ వాటికంటే కూడా కంకి చాలా పొడవుగా ముద్దుగా ఉంటుంది. సో అవి నెక్స్ట్ ఇయర్ అందుబాటులో చేస్తాము. ఇక్కడంటే ఈ సంవత్సరంలో CSH 30 అనేది 2012 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మొక్క ఇటు పరిస్థితులు ఎంత గాలి వచ్చినా పడిపోదు, 105 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ గింజ కూడా లేత తెలుపు రంగులో ఉంటుంది. అన్ని రకాల తెగుళ్ళను పురుగులను కూడా తట్టుకుంటుంది. మోచంపే ఈగను అవన్నీ కూడా తట్టుకుంటుంది. కాబట్టి రైతులు 2 తడులు ఇచ్చి వేసుకోగలిగిన రైతులందరూ కూడా ఇది మహాలక్ష్మి గోల్డ్ కంటే కూడా ఇంచుమించు ఆన్పారు, అందుకంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది కాబట్టి ఇంక CSH 30 ఈ మరిమాగాణంలో ఈ ప్రాంతంలో సూటబుల్ అయ్యే విధంగా మేము గమనించడం జరిగింది. సాధారణంగా ఖరీఫ్ లో జొన్న పంటకు వర్షాల్లో కోతకు రావడం వల్ల కంకులకు బూజు తెగులు అధికంగా సోకి గింజ నాణ్యత శక్తి తగ్గుతుంది. అయితే ఈ హైబ్రిడ్ రకాలకి తెగుళ్లు తట్టుకునే శక్తి ఉంది.
మరోవైపు ఈ హైబ్రిడ్ విత్తనాలు విజయవంతం అవడంపై రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పంట మార్పిడి కోసం వేస్తున్నాము, మినుము పెసర వేస్తున్నాము, క్రాప్ రొటేషన్ చేయటం వలన కొన్ని తెగుళ్ళు అవి కూడా తట్టుకుంటున్నాయి, అలాగే కలుపు నోటి కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఈ మార్చి ఏప్రిల్ ఎన్నో వర్షాలు జన్నులు పడుతున్నాయి, దానివల్ల గ్రే మౌన్ డిసీజ్ అని వస్తుంది. మనకి గ్రే మౌన్ డిసీజ్ తట్టుకునే వెరైటీస్ ఏమన్నా కనుక వీళ్ళు కనిపెడితే కనుక మనకు ఉపయోగం. అదే ముందు మొవ్వు చంపే కాబట్టి కాండం దంచే పురుగు ఒకటి కూడా బాగా అటాక్ వస్తుంది. మన కాండం దంచే పురుగు మొక్కజొన్న అనేమో స్టార్టింగ్లో వస్తుంది, దీనికేమో కంకి వచ్చిన తర్వాత వస్తుంది కాండం దంచే పురుగు, దాన్ని తట్టుకునే వెరైటీస్ కూడా రావాలి. అవి కనుక వస్తే కనుక రైతుకు ఉపయోగం. ఈ ప్రాంత వాతావరణానికి తగ్గట్టుగా తయారు చేసిన ఈ విత్తనాలు మిగతా హైబ్రిడ్ విత్తనాల కంటే పంట బాగా పండింది. ఎత్తుగా పెరిగే హైబ్రిడ్ మొక్కల కన్నా తక్కువ ఎత్తులో అధిక దిగుబడులు అందించే మొక్కలను తాము ఇష్టపడుతున్నట్టు రైతులు శాస్త్రవేత్తల దృష్టికి తెచ్చారు. రసాయన ఎరువులతో విసిగి వేశారన్న రైతు సాంబిరెడ్డి ప్రకృతి వ్యవసాయమే మేలు అంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడులు తీస్తున్నాడు. మొదట కొంచెం కష్టమైనా దిగుబడులు తగ్గినా ప్రస్తుతం భూమి సారం పెరిగి మంచి దిగుబడులొస్తున్నాయని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే కొంతమంది రైతులు సంఘంగా ఏర్పడి సేంద్రీయ ఉత్పత్తుల షాపును కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందితే అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామ రైతు ఆరుమళ్ల సాంబిరెడ్డి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి రసాయనాలు వాడకుండా గో ఆధారిత ఉత్పత్తుల్ని వ్యవసాయంలో వినియోగిస్తూ నాణ్యమైన దిగుబడులు తీస్తున్నారు. గతంలో రసాయన మందులు, పురుగు మందులు వాడి వ్యవసాయం చేసిన ఈ రైతు ప్రస్తుతం మార్పు దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆకుకూరలు, కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే పెట్టుబడులు తగ్గాయని, శ్రమ కొంచెం ఎక్కువగా ఉన్నా భూమి పరిస్థితి మెరుగవుతున్నందుకు సంతోషంగా ఉందని రైతు చెప్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొంతమంది సంఘంగా ఏర్పడి సేంద్రీయ ఉత్పత్తులమ్మే షాపులు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తుల్ని విక్రయించడమే కాక సేంద్రీయ వ్యవసాయం చేసే ఇతర రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచున్న సహకారం అంతంత మాత్రంగానే ఉన్నా భవిష్యత్తులో సేంద్రీయ వ్యవసాయానికి మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సులభతరమైన సర్టిఫికేషన్ విధానం ఉండేలా ప్రభుత్వం తోడ్పాటును అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం రైతుకి సబ్సిడీలు అవసరం లేదండి, మార్కెట్కి సదుపాయాలు సరిగ్గా సమకూరిస్తే దీనికి మంచి విలువ వస్తుంది. మార్కెటింగ్ సదుపాయాలు లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు, పండించగల రైతు కూడా తన ఉత్పత్తిని అమ్ముకోలేకపోతున్నాడు. ప్రభుత్వం ఆ విధంగా సహాయపడగలిగితే రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వ అధికారులు పరిశీలించి ఈ సేంద్రీయ రైతులను గుర్తించి వీళ్ళకి సర్టిఫికేట్ విధానం సులభతరం చేస్తే వీళ్ళు మార్కెటింగ్లో అమ్ముకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నకిలీ ఉత్పత్తిదారుల నుంచి వచ్చేటువంటి వాటికన్నా ఈ సేంద్రీయ పద్ధతిలో పండించే వాటికి విలువ తెలియక వినియోగదారులు కూడా కొంచెం తికమక పడుతున్నారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం గాన ఈ లైసెన్సింగ్ ఈ సర్టిఫికేషన్ విధానాన్ని సులభతరం చేసి సరైన విధంలో వాళ్ళకి గణిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ఏదైనా ప్రారంభంలో దిగుబడులు తగ్గుతాయని తెలిసినా రైతులు ఈ తరహా వ్యవసాయం చేయడానికి వెనకాడడం లేదు. నిస్సారమైన భూముల్ని మెరుగుపరిచి దీర్ఘకాలం మంచి దిగుబడులు అందుకోవడంపై దృష్టి పెడుతున్నారు. నాణ్యమైన ఆహార ఉత్పత్తులపై వినియోగదారుల్లో మారుతున్న దృక్పథం కూడా సేంద్రీయ వ్యవసాయం పుంజుకోవడానికి దోహదపడుతోంది. మన సంప్రదాయానికి ప్రతీక అయిన ఆవును వ్యవసాయంలో వినియోగిస్తూ పంచభూతాలను వ్యవసాయంతో సమన్వయం చేసుకుంటూ ప్రకృతికి అనుకూలంగా సాగుతున్న కొంతమంది రైతుల ప్రయాణం మరికొంతమంది రైతులకు మేలుకొలుపు అవుతోంది. నేను గత 5 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయంలో పండిస్తున్నాను. ఇంతకుముందు నేను 1984 నుంచి రసాయనిక వ్యవసాయం తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకుని మామూలుగా రసాయన వ్యవసాయంలో అరటి, కంద, పసుపు వంటి ట్రెడిషనల్ క్రాప్స్ తోటి
వ్యవసాయం చేస్తున్నాము. మా రసాయన వ్యవసాయంలో ఖర్చు బాగా విపరీతంగా ఉండి దిగుబడులు తెగుళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ సేంద్రీయ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత రసాయనిక ఎరువుల ఖర్చు పురుగు మందుల ఖర్చు విపరీతంగా తగ్గింది. దిగుబడి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం కొంచెం తక్కువగా ఉండడం మూడో సంవత్సరం నుంచి దిగుబడి సామాన్యంగానే వస్తూ ఉంది. గోదావరి ప్రభుత్వ వ్యవసాయదారుల సంఘం తరఫు నుంచి ఒక స్టాల్ ఓపెన్ చేసి దాని ద్వారా విజయవాడలో అమ్మకం జరుపుతున్నాము. అది కాకుండా కూడా వినియోగదారులు తన డైరెక్ట్గా మా పొలం దగ్గరికి వచ్చేసి ఈ సేంద్రీయ ఉత్పత్తులను తీసుకుని వెళ్ళి వినియోగించుకుంటున్నారు. దీనివల్ల మాకు ఆదాయం కూడా ఇంతకుముందులాగా కూడా ఇప్పుడు బాగా ఆదాయం వస్తుంది. భూసార పరిరక్షణ, రసాయన అవశేషాలు లేని నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించాలని, రైతులు చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రభుత్వం కూడా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు.